ప్రకాశం జిల్లా అద్దంకి నుంచి మనకొక బ్రేకింగ్ అందుతోంది. అద్దంకి మండలం వెంకటాపురం వద్ద జాతీయ రహదారిపై ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. వాళ్ళలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఈ ప్రమాదం జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు.